గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఏపీలో జరుగుతున్న పరిణామాల గురించి ఎప్పటికప్పుడు మనం హాట్ గా డిస్కస్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు జగనన్న వదిలిన బాణం జగనన్నకే రివర్స్ వెళ్లబోతుందా అంటూ కూడా మనం మాట్లాడుకున్న నేపథ్యంలో నిన్న షర్మిల గారు కొన్ని వాడి వేడి బాణాలు వేశారు. అందరూ చాలా క్లియర్గా చెప్పారు, నేను జగనన్న వదిలిన బాణాన్ని కాదు, నాకు నేను ఇండివిజువల్గా ఒక స్థానం అయితే నాకు ఉంది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్పు అంటే, నేను నన్ను విమర్శించొద్దు, ట్రోల్ చేయొద్దు. నేను ఆయన వదిలిన బాణాన్ని కాదు, అప్పుడు బాణాన్ని కానీ ఇప్పుడు కాదని చెప్పి ప్రస్ఫుటంగా చెప్పారు. కాబట్టి అది నిన్నటితోనే స్టార్ట్ అయింది కాబట్టి మనం చూడాలి ఇంకా వాడి వేడి ప్రసంగాలు ఎలా వాళ్ళ అన్న మీద ఉంటాయో. అటువైపు రఘువీరారెడ్డి గారు కూడా చాలా ప్రశ్నించారు గట్టిగా, ఈ పార్టీని నమ్మొద్దు. ఆయన ప్రశ్నించిన ప్రతి మాటకి ఆమె క్లాప్స్ కొట్టారు. అంటే వాళ్ళ అన్న మీద వ్యతిరేకంగా మాట్లాడింది ఆమె కూడా బహిరంగాన ప్రజలకు చెప్పగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, స్పెషల్ స్టేటస్ అని రోజు ఉద్యమాలు చేస్తున్నాడు అని చెప్పి అంటే వ్యంగ్యంగా అన్నారు. అంటే ఏమి చేయట్లేదని, ఏమి చేయట్లేదు కాబట్టి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లాస్ అయిపోయింది, ఇప్పుడు పరిస్థితి అప్పుడు పరిస్థితి వేరు. కాంగ్రెస్ పార్టీయే మనకి ఏదైతే ఇప్పుడు వరకు ఏ పార్టీలు తీసుకురాలేకపోయో అవి నేను డెఫినెట్గా తీసుకొస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మాట ఇచ్చింది. అదే సమయంలో ఆమెని విజయవాడ విమానాశ్రయం నుంచి ఇక్కడికి వచ్చే మధ్యలో ఆమెని ఆపిన తీరు అధికార పార్టీ, సాక్షాత్తు వాళ్ళ అన్నయ్య కదా, ఆమె ఏంటి ఇప్పుడు చాలా సంవత్సరాల ద్వారా కాంగ్రెస్కి పూర్వ విభజన తీసుకురావడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. అక్కడ విమానాశ్రయం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలామంది ర్యాలీలు ఎప్పుడు లేని విధంగా గతంలో కాంగ్రెస్ భారీ ర్యాలీకి స్వీకారం చుట్టారు. దాన్ని ఆపి డైవర్ట్ చేస్తే ఆమెను ఇబ్బంది పెట్టారు. అప్పుడు దానికి కూడా తీవ్రమైన వార్నింగ్ ఇచ్చింది అధికార పార్టీకి, అంటే నన్ను ఎందుకు ఆపుతారు, ఏంటి పరిస్థితి అనేది. అది కూడా తప్పు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అతన్ని భంగం కలిగించారు, లోకేష్ బాబు యాత్రకి ఆటంకం కలిగించారు. ఇకపోతే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన్ని వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఆపేశారు. సరే, వాళ్ళందరిని ఆపారంటే ఓకే, చివరికి సిస్టర్ను కూడా ఆపారంటే ఆమె చాలా కోప ఉద్రిక్తులైంది. రాజకీయాల్లో తన మన భేదం లేదు, ప్రజల కోసం ఎవరు ఏం చేసినా అన్నట్టుగా ఇప్పుడు వరకు అనుకుంటున్నారు. అది ఏ క్షేత్ర స్థాయిలో నిజమా, కొంతమంది హర్షకుమార్ లాంటి వాళ్ళు ఇద్దరు ఒకటే అంటున్నారు. ఇప్పుడు ఒకటే అండి ఆంధ్రప్రదేశ్ ఏంటంటే 4 పార్టీలు 2 కుటుంబాలు అవునంటారా కాదంటారా, 4 పార్టీలు అవునండి, అవునండి కదా. 2 కుటుంబాలు అంటే ఎవరి, చంద్రబాబు నాయుడు గారు అదే సామాజిక వర్గం, ఒకవైపు పురంధేశ్వరి గారు వాళ్ళ తోడలుడు భార్య, ఆమె బీజేపీ నేషనల్ పార్టీలో ఉంది, ఈయన ప్రాంతీయ పార్టీలో ఉన్నాడు. ఒకవైపు షర్మిల గారు జాతీయ పార్టీ కాంగ్రెస్లో ఉంది 100 సంవత్సరాల చిత్ర పార్టీలో, వాళ్ళ అన్నయ్య ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అంటే వీళ్ళు పోతే వాళ్ళు పోతే వాళ్ళు, వీళ్ళిద్దరూ వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూస్తున్నారు ఇది నిజమేనా ఈ కలయిక, వీళ్ళ అన్న చెల్లెళ్ళు ఒకటేనా రేపు అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీలోనే ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాలంటే ధీటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవినీతి గురించి ప్రశ్నించాలా, ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారో అదేవిధంగా వాళ్ళ సిస్టర్ అడిగినప్పుడే ఆమెను పూర్తిగా నమ్ముతారు. ముఖ్యంగా రాజకీయాలలో వాళ్ళకి అంటే ఎంతవరకు మాట్లాడుతున్నారు అనేది ప్రజల నాడి పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. చూడండి, కొంతమంది రాజకీయ నేతలు ఉంటారు, నేను పేర్లు ప్రస్తావించట్లేదు కానీ చాలా సూటిగా మాట్లాడుతూ ఉంటారు, చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల చతురత చాలా ఇంపార్టెంట్. మన షర్మిల గారు ఒక మహిళ కదా, ఏం మాట్లాడతారు ఏంటో అని రకరకాల ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో నిన్న ఆమె అని అన్నట్టుగా చెప్పినట్టుగా అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక వ్యంగ్యంగా ఆమెకు ఒక క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఒక 2-3 టాపిక్స్ అది కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకున్నారు, రాజధానుల విషయం కావచ్చు వేరే విషయాలు కావచ్చు. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాక్ చాతుర్యం గురించి? డెఫినెట్గా ఉంది. అంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా ఆయన ఆహ్వావాలు ఎక్కువగా పండించగలిగింది షర్మిల గారు. ఎందుకంటే మనం చూసాము, ఎందుకంటే ఆమె ఆ రోజు చంద్రబాబు నాయుడు ధీరోదత్తంగా ఎదుర్కొన్నారంటే 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారంటే ఆ గట్స్ లేక చేశారంటారా. ఉంది, ఆమెకి పోరాట పటం ఉంది, సెటారికల్గా మాట్లాడగలదు, చాలా బాగా మాట్లాడింది, మెచ్యూర్డ్ పొలిటీషియన్, అవాక్కయ్యారు. అదేవిధంగా వీళ్ళు వైసీపీ పార్టీ నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మరి మాట్లాడారు. మరి తండ్రిని చంపారనే ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీలో మీరు ఎందుకు చేరారు, ఇన్నాళ్ళు తెలంగాణలో ఏదో చేస్తామని చెప్పి అక్కడ వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చారు అని వీళ్ళు ప్రశ్నించేటప్పుడు వాళ్ళు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు అదే పార్టీకి అదే రిలయన్స్ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ రిలయన్స్ సంస్థలకి పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళని ఎట్లా రాజ్యసభ పంపారనేది వీళ్ళు అడుగుతున్నారు, అంతే కదండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బోత్ అంత సజ్జల గారు విమర్శించినా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెళ్ళు అన్నదానికి ఏం సమాధానం చెప్తారు అనేది ఎదురు చూడాలి. ఈ రోజు రేపు చెప్పాలి కదా ముఖ్యమంత్రిగా. ఆయన ఆమె నిజంగా 3-4 పాయింట్స్లో స్ట్రైట్గా అడిగింది, పోలవరం ఎందుకు పూర్తి చేయలేకపోయారు, లేకపోతే స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేకపోయారు, ప్రజలకు ఏది కావాలి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని స్వయంగా అన్ననే ప్రశ్నించడం మామూలు విషయం కాదు. ఆసక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇది ఆసక్తికరం, అది ఏ విధంగా వెళ్తుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే వెనక కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు వెనక కూడా రాజకీయం నడిపిన కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు ఉన్నాడు, అది ఆమెకు ప్లస్గా భావించాలి.
తెర వెనక. ఎందుకంటే ఆ రోజు రాజకీయాలు అంతా ఆయన అడ్మినిస్ట్రేషన్ చూశారు గారిని, అలానే కేవీపీ గారిని ఆత్మగా చూస్తూ ఉండే ఆత్మగా. ఇప్పుడు ఆత్మ ఇప్పుడు షర్మిలతో ఉంది, జగన్మోహన్ రెడ్డితో లేదు. కాబట్టి అది చూడాలి. నాన్నగారు ఉన్నట్టే ఇప్పుడు అంతే కదా, ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. తర్వాత షర్మిల గారికి వీళ్ళే కాకుండా జేడీసీలం లాంటి చాలా సీనియర్స్ ఏఎస్లు కీలక పాత్ర పోషించిన ఆయన నాయకులు ఉన్నారు. ఒకవైపు శైలజ కిరణ్ కావచ్చు, అంటే ఎక్కడ లేని ఉత్సాహం చాలా రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నిన్న వచ్చినట్టుగా కాంగ్రెస్లో కనపడుతుంది. అక్కడ షర్మిల సీఎం సీఎం అని చెప్పి ఆమె కూడా సీఎం అని చెప్పి అరవటం జరిగింది. అదే సమయంలో రఘువీరారెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందనేది ఆయన డైరెక్ట్గా చెప్పాడు. తప్పేముంది, ఇప్పుడు ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అంత వైసీపీకి వెళ్ళారు, అక్కడ నమ్మొద్దు, అక్కడ ఏం జరగట్లేదు, ఆ మోసపూరితంగా ఆ మాటలకు మీరు లోను కావద్దు, మీరు వచ్చేసేయని ఆహ్వానం పలికారు. ఏదో తప్పులు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసి ఉండొచ్చు. విభజన సమయంలో, రెండు రాష్ట్రాల విభజన సమయంలో సహేతుకంగా నిర్వహణ ఆంధ్రప్రదేశ్కి అన్యాయమే జరిగింది. అన్యాయాన్ని మేము ఒప్పుకుంటున్నాం, అది సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆగస్టు 15 సహా నెక్స్ట్ జెండా ఎగరైపోయేది కూడా రాహుల్ గాంధీ ఢిల్లీలో అని చెప్పి చెప్తున్నారు ఇక కాంగ్రెస్. అంటే డెఫినెట్గా కాంగ్రెస్ అధికారంలో వస్తుంది, మీరు అనుకున్న పరిపాలన వస్తుంది, కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాండి అని చెప్పి ఒకవైపు బీజేపీ అనే దానికి ఒక మూడు అర్థాలు చెప్పారు. బి అంటే ఏంటి, జే అంటే ఏంటి, జే అంటే జనసేన, బి అంటే భారతీయ జనతా పార్టీ టీడీపీ. ఈ మూడు అర్థాలు వచ్చేట్టు చెప్పారండి. అంటే ఈ మూడు పార్టీలు ఒకటే అనేది ఆరోపించారు. అంతే కదండి, భారతీయ జనతా పార్టీ అనే పాయింట్లో బీజేపీని వచ్చేదలికి ఇక్కడ సెటైరిక్గా వైసీపీ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ నలుగురు ఒకటే అనేది చెప్పగలిగారు. నేను ముఖ్యంగా షర్మిల గారు మాట్లాడే మాటలు కావచ్చు, తన హావభావాలు కావచ్చు, కాస్త రాజశేఖర రెడ్డి గారిని మనకి గుర్తుకు తెస్తూ ఉంటాయి. ఇప్పటికీ మనం ఆంధ్ర ప్రజల్ని రాజశేఖర రెడ్డి గారిని వేరుగా చూడలేం, ప్రతి ఇంట్లోనే ఆయన పటం ఉంటుంది కూడా. సో ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇది ప్లస్ పాయింట్ ఏ రైట్? డెఫినెట్గా వస్తుంది. అది ఏ విధంగా అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలో వచ్చే పరిస్థితి లేదు, కానీ కాంగ్రెస్ ఒక గౌరవప్రదంగా పోటీ చేయడానికి మాత్రం అభ్యర్థులు దొరుకుతారు ఈసారి. మరి అభ్యర్థులు దొరుకుతున్నారు అని అంటే ఇటు వైఎస్ఆర్సీపీకి నష్టం అంటారా, లేదా కూటమికి వెళుతున్న టీడీపీ జనసేన బీజేపీ వీళ్ళకి నష్టం అంటారా? ఎక్కువ నష్టం రాక ఎవరికి లాభం ఎవరికి నష్టం? షర్మిల రాక ఎక్కువగా వాళ్ళ అన్నయ్య గారికి నష్టం వైసీపీ పార్టీకి, ఎందుకంటే ఆమె చీల్చే ప్రతి ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఓటు అంతా వైసీపీ తీసుకుంది, వైసీపీది కాంగ్రెస్ తీసుకుంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత జనసేన టీడీపీ తీసుకుంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎవరు లాస్ అవుతారు? ముఖ్యంగా దళితులు, దాంతోపాటు క్రిస్టియన్ టీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఓట్లని ఆడ వాళ్ళ బావగారు బ్రదర్ అనిలు ఆయన చీల్చేస్తాడు. అవును, ఇవన్నీ కూడా చూసుకుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ప్యారలల్గా ఏంటంటే ఇక్కడ ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ముఖ్యంగా అందరికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఉంటుంది. అది ఇప్పుడు చివరి అస్త్రంగా మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ వాడాడు, ఇప్పుడు చివరి అస్త్రంగా షర్మిల గారిని ఈ మా మీదకు ప్రయోగించాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ఇప్పుడు ప్రయోగిస్తే ఎందుకు భయపడాలి? మీరు తప్పు చేయనంత వరకు వై నాట్ 175 అన్నప్పుడు ఆ కాన్ఫిడెంట్తోనే అధికార పార్టీ వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు షర్మిల గారు ఏమైనా ఊరుకుంటుందా? సజ్జల గారు కామెంట్ చేసినంత మాత్రం ఆమె ఊరుకునే నేచరేం కాదు, ఆమె ఒకటంటే రెండంటే నేచరే. కాబట్టి కాలక్రమంలో ఇప్పుడు ఆమె అన్న మాటకు వాళ్ళ అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడో మనం చూడాలి. ఇప్పుడు సజ్జల గారు అన్న మాటకి షర్మిల గారు ఏం చెప్తారో కూడా మనం చూడాలి. అంటే ఇది నిజమేనా, నిజంగా పోరాడుతుందా, వీళ్ళిద్దరూ ఒకటి కాదనేది ప్రజలు కలగజేయాలి ముందు. అది కలగజేసినప్పుడు, ఆ నమ్మకాన్ని కలగజేసినప్పుడే ప్రజలు మీ వైపు నడవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆమె చూడాలి, ఎందుకంటే మొన్న మ్యారేజ్ లో కూడా ఆమె అపేతగా ఉన్నది, కొడుక లేకపోతే కూతురు అనేది ఆమె కూడా తెలుసుకోవాలి. ప్రజల ఓటింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అటు ఇటుగా తిప్పే అవకాశం కూడా ఉంది రైట్? ఎందుకంటే రైట్ కుటుంబ సానుభూతి కావచ్చు, లేదనంటే అసలు ఏం జరుగుతుంది అనేది ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి ప్రజలు కాస్త అటు ఇటు ఆలోచించే అవకాశం కూడా లేకపోతే. ఒకటే అండి స్వర్ణ గారు, కుటుంబ సానుభూతి సింపతి అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక ఎలక్షన్కి ఉంటుంది, రెండు ఎలక్షన్స్కి, ప్రతి దానికి ప్రతిరోజు ఆ సింపతి అనేది గెయిన్ అయ్యింది అనుకుంటే పొరపాటే. ప్రజల్లో టైం అయిపోయిన తర్వాత అది ఇది అవుతుంది. ఏమవుతుంది మనకి ఏదైనా కానీ ఒక టైం బాండ్ అనేది ఉంటుంది, కొంతమేరకే సానుభూతి ఉంటుంది, కానీ పద్దానికి సానుభూతి పనిచేయదు, ఒక్కసారిగా చూస్తారు తప్పితే పదాలేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూతురుగా మీరన్నట్టు షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, వాళ్ళు ఎంటర్ అయితే కొంతమేరకు కాంగ్రెస్ పార్టీని ఆ ఓటుని పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ ఊరికే నిన్న ట్రయల్ బాణాలు వేశారు అంతే. సో ఇంకా ముందు ముందు చూడాలి ఎటువంటి బాణాలు వేస్తారో, సమాధానాలు ఏమొస్తాయో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.